సమాచారం లేకుండా 5,550,000 క్యూసెక్కులు నీరును వదిలినందువల్ల అనేక ప్రాంతాల్లో అరకట్టలు దిగిపోవటం జరిగింది. దాని ప్రభావం అటు పెనుబల్లి కానీ తాగులపాడు దామరమడుగు చుట్టూ పాటూరు ఈ ప్రాంతాన్ని అంతా చుట్టుకొని పోవురు ఈ ప్రాంతం అంతా నీటి మునిగి కోట్లాది రూపాయలు ప్రజలకు నష్టం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్లో 100,000 నుంచి 150,000 దాకా నష్టం జరిగింది. ప్రభుత్వం 2,000 ప్రకటించింది. కానీ 2,000 చాలదనేటువంటిది ఎమ్మెల్యే గారితో తెలియజేయటం జరిగింది. కనీసం 10,000 అని ఇప్పించేదానికి ప్రభుత్వంతో మాట్లాడాలని తెలియజేయటం జరిగింది. వీటిని యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని గన్నులను గూడ్చి రేపు 26-27 తేదీ మళ్ళీ సైక్లోను ప్రకటన చేస్తుంటారు. ఆ ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద వాటిని రిపేర్లు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా మేము తెలియజేస్తాం. 100,000 రూపాయలు నష్టం జరిగింది. ప్రభుత్వం 2,000 ఇస్తామంటున్నారు. ఇది చాలదని చెప్పి ఇప్పుడు మేము కోవూరు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళి కనీసం ఈ పరిహారాన్ని 10,000 పెంచండి. రేపు మళ్ళీ వరదలు వస్తే 26 నుంచి మళ్ళీ వర్షాలు అంటుండ్రు కాబట్టి వస్తే అక్కడ పెన్న పూర్తిగా పొలంతో కలిసిపోయింది అన్న 4 దగ్గరలు గండుపడి ఈ మినగల్లు కానించి జోనవాడ మధ్య అక్కడ మళ్ళీ 26-27 భారీ వర్షాలు కనుక వస్తే 2,00,000 క్యూసెక్కులు వచ్చినా కూడా అక్కడి నుంచి నీళ్లు వచ్చి చేస్తారు కాబట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద తాత్కాలికంగా 4 అడుగులైన రాళ్ళు ఇసుక కట్టలేసి దాన్ని పోడ్చమని చెప్పి పరిహారాన్ని పెంచమని చెప్పి ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ప్రజల మటుకు తెలియని నష్టానికి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వెంటనే ప్రభుత్వం ఉదారంగా ఆలోచించి ముఖ్యమంత్రి కూడా జోక్యం చేసుకొని జిల్లాని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ సీనియర్ లీడర్గా చంద్ర రాజగోపాల్ నేను మాట్లాడితే ప్రభుత్వానికి తెలియజేస్తాను.